చెన్నై డీఎంకే కార్యాలయంలో కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కరుణ విగ్రహాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్ లో పార్టీలకు అతీతంగా హేమాహేమీలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. அப்பொழுது தெளிவாக சொன்னார்கள், சோனியா காந்தி அவர்களே, அம்மையார் அவர்களே, இந்திய நாட்டின் திருவிளக்கே, நீங்கள் இந்திய நாட்டுடைய தலைமை பொறுப்பை ஏற்க வேண்டும் என்ற கோரிக்கையை வைத்தவர் டாக்டர் கலைஞர் அவர்கள். இப்பொழுது நரேந்திர மோடிக்கு ஒரே முசர்ப்பணமாக